హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మనకు ఉండేటటువంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకొని హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి, మన హెయిర్ బ్లాక్గా, థిక్గా, సిల్కీగా, షైనీగా ఉంచుకోవడానికి, ఇంకా మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంచుకోవడానికి ఈరోజు ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లోనే కామన్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఏం మాత్రం లేట్ చేయకుండా ఈ న్యాచురల్ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, దీంట్లో మనం యాడ్ చేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం డీటెయిల్డ్గా చూసేద్దాం ఫ్రెండ్స్. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏదైనా ఒక చిన్న ప్యాన్ తీసుకోవాలి. ఐరన్ ప్యాన్ అయితే ఏం అవసరం లేదు. చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో మనము 1/2 కప్ కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. సో 1/4 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనకి ఆముదం ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్. సో క్యాస్టర్ ఆయిల్ని అయితే దీంట్లో మనం ఒక 3 or 4 స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం యాడ్ చేసినటువంటి కొబ్బరి నూనె, క్యాస్టర్ ఆయిల్, ఆముదం, ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్తెన్ చేసి, యాక్టివేట్ చేసి, మన హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ఉండడానికి, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి కొబ్బరి నూనె, ఆముదం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆముదం, కొబ్బరి నూనె మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనము 2 స్పూన్స్ ఆఫ్ హెన్నా పౌడర్, 1 స్పూన్ ఆఫ్ కలుంజి సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, సో ఈ 2 పౌడర్స్ని కూడా ఈ ఆయిల్స్లో వేసేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక మనము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరుండి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుంటూ బాగా హీట్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఇది మనకి కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు కూడా దీన్ని మనం ఇలా కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని అయితే ఇలా హీట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఆయిల్ అనేది కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఆయిల్ చూసినట్టయితే ఇది కంప్లీట్గా చల్లారిపోయిందనమాట. సో చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి అంటే ఒక వైపుకి పెట్టేసుకొని, ఒక దగ్గరే పెట్టేసుకొని దీన్ని ఒక రోజంతా కదుపుకుంటా దీనిపైన ఇలా మూత పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాతే మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో 24 అవర్స్ అయిన తర్వాత మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయి ఉంటుందన్నమాట. సో చూసారు కదా, మనం ఇది ఒక రోజు పక్కన పెట్టేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా మనకు ఆయిల్లో నాని దాంట్లో ఉండేటటువంటి మినరల్స్ అన్నీ కూడా మన హెయిర్ పైన ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి మనము 24 అవర్స్ పక్కన పెట్టేసాం ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఏదైనా 8 గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, సో ఆ బాటిల్లో దీన్ని ఇలా వేసేసుకోవాలి. వడగట్టాల్సిన అవసరం అయితే లేదు. గ్లాస్ బాటిల్లో వేసేసుకొని మనం మూత టైట్గా పెట్టేసుకొని మనం ఒక 3 మంత్స్ వరకు కూడా దీన్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే మనం ఈ ఆయిల్ని మొత్తం హెయిర్కి, స్కాల్ఫ్కి ఫుల్గా పట్టించేసుకొని ఒక 10 మినిట్స్ జెంటిల్గా మసాజ్ చేసుకొని ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత మనము మైల్డ్ షాంపూతోని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. మీరు 1 డే ఉండొచ్చా, 2 డేస్ ఉండొచ్చా అంటే ఇందులో మనకి పౌడర్ అనేది ఉంటుంది కదా, మీరు క్యారీ చేయగలమంటే కనుక అది మీరు ఉండొచ్చు అనమాట. మీరు క్యారీ చేయలేకపోతే మనకి పౌడర్ ఉంటుంది కదా, అలా కొంచెం ఇరిటేటెడ్గా అనిపిస్తే కనుక ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత మనం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వీక్లీ 2x మనం చేసినట్టయితే మనకి ఏమైనా గ్రే హెయిర్ ఉంటే అది బ్లాక్గా టర్న్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.